ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అది ఎంత ఇన్వెస్టర్స్కైనా కత్తి మీద స్వామే. ఎందుకంటే ఒక షేర్ ఎప్పుడు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో ఖచ్చితంగా ఎవరు చెప్పలేరనే చెప్పాలి. అయితే స్టాక్ మార్కెట్లో రాణించడానికి, డబ్బు సంపాదించడానికి టెక్నికల్గా ఫండమెంటల్గా ఎంత అనుభవం ఉన్నా ఎంట్రీ, ఎగ్జిట్, అనాలిసిస్, ప్రాఫిట్, లాస్ అనేవి ఇన్వెస్టర్ యొక్క ఆలోచన, అవగాహన, ప్రణాళిక, ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్వెస్టర్స్ యొక్క ఎమోషన్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ఇన్వెస్టర్ మార్కెట్లో ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ, ప్రాఫిట్ గెయిన్ చేయడంలో కానీ, ముఖ్యంగా లాస్ని క్యారీ చేయడంలో అతని యొక్క ఎమోషన్ అనేది ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందుకే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ ఆధారంగా వారిని కొన్ని జంతువుల స్వభావంతో పోలుస్తారు. అయితే మార్కెట్లో డబ్బును పెట్టే ఇన్వెస్టర్స్కి జంతువులకి సంబంధం ఏమిటి, ఎందుచేత వారిని ఆయా జంతువుల యొక్క మైండ్ సెట్తో పోలుస్తారు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ యానిమల్ స్ట్రాటజీని కేవలం అవగాహన కోసం మాత్రమే చూడాలని, దీనినే ప్రామాణికంగా చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. మరింతగా ఆలస్యం, లెట్స్ గో టు ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే మార్కెట్ ని ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు. అందులో ఒకటి బుల్ మార్కెట్, రెండవది బేర్ మార్కెట్. అయితే ఈ మార్కెట్ లో ఎద్దు, ఎలుగుబంటినే ఎందుకు వాడారో ఒకసారి చూద్దాం. ఎద్దు మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి కొనుగోలు ఎక్కువగా జరిగి డబ్బులు మార్కెట్ లో ఎక్కువగా వెళ్ళినట్లయితే మార్కెట్ పైకి వెళ్తుంది. అలాగే ఎద్దు తన ప్రత్యర్థితో పోటాడేటప్పుడు తన కొమ్ములతో పైకెత్తి కింద పడేస్తుంది. అందుకే ట్రెండ్ పైకున్న మార్కెట్ ని బుల్ మార్కెట్ తో పోల్చారు. అయితే ఇందులో ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే కొందరు ఇన్వెస్టర్స్ బుల్స్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్ ప్రారంభం నుంచి బుల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ట్రెండ్ అలాగే కంటిన్యూ అవుతుందని, మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం లేదనే దృష్టితోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ట్రెండ్ మారి మార్కెట్ డౌన్ అవుతున్నా వీరు బుల్ దృష్టితోనే ఉంటారు. దీంతో ఒక్కోసారి అంచనాలను తప్పి వచ్చిన ప్రాఫిట్ ను కోల్పోవడము లేదా పెట్టుబడిలో అధిక శాతాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. నంబర్ 2 ఎలుగుబంటి. ఒకవేళ మార్కెట్ ప్రారంభం నుంచి అమ్మకాలు ఎక్కువగా జరిగి మార్కెట్ నుంచి మనీ బయటకు పోతూ ఉన్నట్లయితే ఆ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉంటుంది. దీన్నే మనం బేర్ మార్కెట్ అంటాము. బేర్ తన ప్రత్యర్థితో పోట్లాడుతున్నప్పుడు తన పంజాతో కిందకి కొట్టి పడేస్తుంది. అందుకే ఫాలో అవుతున్న మార్కెట్ ను బేర్ మార్కెట్ తో పోల్చారు. అయితే ఈ రకమైన ఇన్వెస్టర్స్ మార్కెట్ ప్రారంభం నుంచి డౌన్ లో వెళ్తుందని లేదా గ్యాప్ డౌన్ లో ప్రారంభమైన మార్కెట్ ఇంకా డౌన్ కి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒకవేళ ట్రెండ్ మారి బుల్ మార్కెట్ వైపు వెళ్తున్నా బేర్నే దృష్టిలో ఉంచుకుని సెల్లింగ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అంతేకాదు టెక్నికల్ ఇండికేటర్స్ గానీ సపోర్ట్లు గానీ ఫేవర్ గా ఉన్నప్పటికీ వీరు బుల్ మార్కెట్ వైపు ఆసక్తి చూపించరు. దీంతో సరైన సమయంలో ఎంట్రీ తీసుకునే అవకాశాన్ని వీళ్ళు కోల్పోతూ ఉంటారు. పై రెండు జంతువుల స్వభావం గురించి మార్కెట్ లో సాధారణంగా అందరికీ తెలుసు. అయితే మరికొన్ని జంతువుల స్వభావం బట్టి ఇన్వెస్టర్స్ ని మరికొన్ని రకాలుగా విభజించారు. రాబిట్. మార్కెట్ లో మనకు కనిపించే కొందరు ఇన్వెస్టర్స్ ని కుందేలతో పోల్చొచ్చు. ఎలాగైతే కుందేలు శత్రువు నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతుందో వీరి స్వభావం కూడా మార్కెట్ లో అలాగే ఉంటుంది. అంటే వీరు చాలా తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరిని ఇంట్రాడే ట్రేడర్స్ తో పోల్చొచ్చు. అంటే వీరు ఒకరోజు లేదా రెండు మూడు రోజులు, ఒక వారంలో షేర్స్ ను కొని అమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు మల్టీబ్యాగర్ షేర్స్ గురించి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఎక్కువగా పట్టించుకోరు. త్వరగా షేర్స్ ను సెలెక్ట్ చేసుకుని అమ్మేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ప్రజెంట్ ట్రెండ్ ని, ప్రజెంట్ భౌగోళికంగా ఉన్న న్యూస్ ని అనాలిసిస్ చేసి కొనుగోలు అమ్మకాలను జరుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కుందేలు ఎలా అయితే తన తొందరపాటుతో శత్రువులకు చిక్కుంటుందో అలాగే వీళ్ళు కూడా ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలతో వారి లాభాలను కోల్పోవడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ని కూడా కోల్పోతూ ఉంటారు. ఇలాంటి ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆస్ట్రిచ్. నిప్పుకోడి. మార్కెట్ లో కనిపించే మరికొందరు ఇన్వెస్టర్స్ ని మనం నిప్పుకోడితో పోల్చొచ్చు. నిప్పుకోడి సాధారణంగా తనకి అపాయం ఎదురైనప్పుడు తన తలను ఇసుగులో చొప్పించి తన్నెవరూ చూడటం లేదని, తనకింకా ఏ అపాయమూ లేదని, తన నిర్ణయానికి తిరుగులేదనే నమ్మకంతో ఉంటుంది. దీంతో ఎంతో సులభంగా చిక్కుల్లో పడుతుంది. అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్ ఒక షేర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు తమ నిర్ణయాన్ని బలంగా సమర్థించుకుంటారు. ఎంచుకున్న షేర్ కి ఉండే ప్రతికూలమైన వాస్తవాల గురించి గానీ, అందులో ఉండే లోటుపాట్ల గురించి గానీ ఆలోచించరు. తన అనాలిసిస్ ప్రకారం ఈ షేర్ మల్టీబ్యాగర్ అవుతుందని, దీనికి ఇంకా తిరుగులేదనే నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు ప్రారంభంలోనే ఎన్నో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. పిగ్.
మార్కెట్లో ఈ రకమైన ఇన్వెస్టర్స్ ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. సాధారణంగా పంది నేలలో దుంపల్ని తింటుంది. ఒకవేళ పందికి ఒక చోట ఒక దుంప దొరికినట్లయితే ఇంకా కావాలన్న ఆశతో ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ తన ముట్టెతో మట్టినంతా తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ చివరకు నిరాశ మిగులుతుంది. అలాగే కొందరు ఇన్వెస్టర్స్ తాత్కాలికంగా లాభాన్ని ఇచ్చే షేర్స్ ని సెలెక్ట్ చేసుకుని అది ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తుందనే ఉద్దేశంతో ఉంటారు. ఒకవేళ అది ప్రతికూల పరిస్థితుల్లోకి వెళుతున్నప్పటికీ గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. దాన్నే ఎక్కువ కాలం హోల్డ్ చేసి ఉన్న ప్రాఫిట్ ని కోల్పోవడమే కాకుండా అసలు పెట్టుబడిలో కూడా ఎంతో నష్టాన్ని చూడవలసి వస్తుంది. ఇలాంటి ఇన్వెస్టర్స్ మార్కెట్ లో చాలా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. కోడి. కొందరు ఇన్వెస్టర్స్ ని పరిగెత్తుతున్న కోడితో పోల్చవచ్చు. సాధారణంగా కోడి పరిగెత్తున్నప్పుడు లేదా ఎవరైనా తరుముతున్నప్పుడు దశా దిశ లేకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అంతేకాదు, కోడిని ఒక ధాన్యం రాసిపై కూర్చోబెట్టిన ఒక్కో గింజను ఏరుకునే తింటుంది. కోడి మాదిరిగానే చాలా మంది ఇన్వెస్టర్స్ తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉండవు. ఎప్పుడు భయంతోనే మార్కెట్లు కొనసాగుతూ ఉంటారు. మార్కెట్లో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులకు కూడా విపరీతంగా భయపడిపోతూ అనవసర సమయంలో ఎగ్జిట్ అవ్వడమో లేదా ఎంట్రీ తీసుకోవడమో లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. అంతేకాదు, వీరు ఒక షేర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా తొందరపాటుతో సెలెక్ట్ చేసుకుంటూ సరైన సమయంలో ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకోరు. దీనివల్ల ఆ షేర్ లో వచ్చే ప్రాఫిట్ తీసుకోకపోవడమే కాదు, వీరి పెట్టుబడి కూడా హరించుకుపోతుంది. ఒకవేళ ఒక పెద్ద మూమెంట్ మార్కెట్ లో కనిపిస్తే అది ఫేక్ బుల్ మూమెంట్ అయినా సరే చిన్న చిన్న అనాలిసిస్ చేసి సరైన వాస్తవాన్ని గ్రహించకుండా ఎంట్రీ అవుతూ ఉంటారు. ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉండి సరైన సమయంలో బయటకు రాక అలాగే ఉండిపోతూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు మార్కెట్ లో ఎక్కువ కాలం నిలబడలేరు. టోటాయిస్, తాబేలు. ఈ రకమైన ఇన్వెస్టర్స్ మార్కెట్ లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో కొంచెం స్థిరంగా లాభాలను ఆర్జించే వారిగా ఈ తాబే ఇన్వెస్టర్స్ కనిపిస్తారు. వీరు కుందేలు మాదిరిగా వేగంగా ప్రాఫిట్ పొందాలని అనుకోరు. స్థిరంగా మార్కెట్ లో పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటారు. తాబేలు ఎలాగైతే నెమ్మదిగా వెళుతూ చివరకు గమ్యాన్ని చేరుకుంటుందో అదే స్ట్రాటజీని కొనసాగిస్తూ సిప్లు లేదా ఇండెక్స్ ETFల్లో పెట్టుబడి పెడుతూ మల్టీబ్యాగర్స్ ఫలితాలను పొందుతూ ఉంటారు. అయితే ఈ లాభాలను పొందడం అనేది వారు ఎంచుకునే కంపెనీ యొక్క షేర్ పై ఆధారపడి ఉంటుంది. వారు ఎంచుకునే స్టాక్ దీర్ఘకాలికంగా లాభాలను ఆర్జించే స్టాక్ అయినప్పుడు మాత్రమే వీరు ప్రాఫిట్ ని గెయిన్ చేయగలుగుతారు. లేదంటే నష్ట భయం కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. షీప్, గొర్రె. మార్కెట్ లో ఈ రకమైన ఇన్వెస్టర్స్ మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే గొర్రెల ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక గొర్రె ఎప్పుడు గుడ్డిగా ఎదుటి గొర్రెను అనుకరిస్తూ ఉంటుంది. అలాగే ఈ రకమైన ఇన్వెస్టర్స్ కూడా ఎదుటివారి పోర్ట్ఫోలియోని చూసి గాని లేదా ఇతరులు చెప్పిన సలహాలు, చవకబారు ప్రకటనలకు, SMSలు, టిప్స్లను నమ్మి గుడ్డిగా వారిని ఫాలో అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక స్టాక్ గొప్పగా పెర్ఫార్మ్ చేసిందని చెప్పగానే ఇంకా బుల్ ట్రెండ్ లో ఉందో లేదో అన్న విషయాలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. అలాగే తన ఫ్రెండ్ చెప్పాడనో లేదా ఫ్రెండ్ తీసుకున్నాడనో అదే స్టాక్ ని తీసుకుంటూ ఉంటారు. కానీ అతడు ఏ సమయంలో ఎంట్రీ అయ్యాడో, ఏ సమయంలో ఎగ్జిట్ అయ్యాడో అన్న విషయాలను కూడా పట్టించుకోరు. అంతేకాదు, ఈ సమయంలో మనం ఎంట్రీ అవ్వచ్చో లేదనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా షేర్ ని తీసుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళు బుల్ మార్కెట్ లోకి ఆలస్యంగా ప్రవేశించడం లేదా బేర్ మార్కెట్ నుంచి ఆలస్యంగా బయటికి రావడం చేస్తుంటారు. దీంతో వారి ప్రాఫిట్ తో పాటు అసలు పెట్టుబడి కూడా పోతుంది. నత్త. ఈ రకమైన ఇన్వెస్టర్స్ ఎప్పుడూ నత్తల అలాగే ఉంటారు. వచ్చిన చిన్న చిన్న లాభాలను తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ప్రైస్ తక్కువగా ఉన్న షేర్స్ ని అంటే పెన్నీ స్టాక్స్ ని ఎంచుకొని వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి సరైన పెర్ఫార్మెన్స్ చేయకపోయినా పెరుగుతుందనే నమ్మకంతో అలాగే ఉండిపోతూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ సమయాన్ని కోల్పోవలసి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్స్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ లోను బ్యాంకుల్లో ఉంచుకొని చిన్న చిన్న వడ్డీలతో సంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం ఒక రకమైన సేఫ్ అయినప్పటికీ ఇన్ఫ్లేషన్ వంటి పరిస్థితుల్లో డబ్బు తన వాల్యూని కోల్పోతుందన్న విషయాన్ని కూడా వీళ్ళు గ్రహించాలి. సార్కులు. మార్కెట్ లో వీరిని ప్రమాదకరమైన ఇన్వెస్టర్లుగా చెప్పొచ్చు. సాధారణంగా సార్కులు గుంపులుగా ప్రత్యర్థులపై దాడి చేస్తాయి, వేగంగా కదులుతాయి. వాటి పని పూర్తి కాగానే వెంటనే అక్కడి నుంచి త్వరితంగా నిష్క్రమిస్తాయి. ఈ రకమైన ఇన్వెస్టర్స్ మరో విధంగా చెప్పాలంటే వీరిని కంపెనీ షేర్ హోల్డర్స్ అని చెప్పాలి. వీరు గుంపులుగా చేరి దొమ్మలేని స్టాక్స్ లో డబ్బులు పెట్టి దాన్ని ప్రాఫిట్ లో చూపిస్తారు. అలాంటి స్టాక్స్ ని సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఆకర్షితులై అధికంగా పెట్టుబడులు పెడతారు. ఇలా ఎప్పుడైతే స్టాక్ గరిష్ట స్థాయికి చేరిందో వెంటనే ఇన్వెస్టర్స్ వారి షేర్స్ ను అమ్ముకుని వెంటనే అక్కడి నుంచి నిష్క్రమిస్తారు.
దీనివల్ల షేర్ సడన్ గా పడిపోతుంది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా నష్టపోతారు. అందువల్ల ఇలాంటి షార్క్ ఇన్వెస్టర్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రిమంగళం, వీరిని మార్కెట్ లో ఉండే బిగ్ ఇన్వెస్టర్స్ అని చెప్పాలి. వీరు ఒక స్టాక్ ని టెక్నికల్ గా గాను ఫండమెంటల్ గా గాను దాని బిజినెస్ మేనేజ్మెంట్ వంటి అనేక విషయాల గురించి కూలంకుషంగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే త్రిమంగళాల మాదిరిగానే వీరు ప్రాఫిట్స్ పొందుతూ ఉంటారు. వీరు మార్కెట్ యొక్క గమనాన్ని కూడా మార్చగలరు. ఇలాంటి వారిని ఇన్వెస్టర్స్ ఫాలో అవుతూ అనాలిసిస్ చేస్తూ స్టాక్స్ ని తీసుకోవడం ఒక రకంగా మంచిదని చెప్పాలి. ఈ వీడియోలో వివరించిన జంతువుల స్వభావం గల ఇన్వెస్టర్స్ ఆ జంతువుల మాదిరిగానే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు పైన చెప్పిన ఏ జంతువు మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారో, మార్కెట్ ని అర్థం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించి ఎవరికి వారు విశ్లేషించుకోవాలి. ప్రాఫిట్ ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ మార్కెట్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే మన ఆలోచించే పద్ధతే మన మార్కెట్ లో ఉండాలా వద్దా అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మరింత స్టాక్ మార్కెట్ గురించి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.